Prestige Developers Vari Aroma Valley lo ati takkuva pettubadito ekkuva farmland near Sadasivapeta. Namaste Telangana Assembly ennikala phalithallo Congress ippatavarakaithe spashtamaina aadhikyamlo konasagutundi. Mari phalithalu chivari varaku vachesariki itlage undabothunnaya. Maravaipu BRS prabhavam enduku taggindi? Congress prabhavam enduku perigindi? కాంగ్రెస్ ఒకవేళ అధికారంలోకి వస్తే సీఎం ఎవరయ్యే ఛాన్స్ ఉంటుంది? వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు, నమస్తే అన్న. తెలంగాణలో ఈ రిజల్ట్స్ అంటే కాంగ్రెస్ కి ఇంత అనుకూలంగా ఉంటాయని మీరు ఊహించారా? నేను మొదటి నుంచి కూడా ఊహించాను. మీ సుమన్ టీవీకి వచ్చినప్పుడు కూడా చాలాసార్లు డిస్కషన్ చేసినప్పుడు మీరు కూడా డిస్కషన్ చేశారు నాతో. సో కాంగ్రెస్ పార్టీ ఈసారి తెలంగాణలో గెలవబోతుందని కూడా స్పష్టంగా చెప్పాను. సో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 80 సీట్ల వరకు క్రాస్ అవుతుందని కూడా చెప్పాను. సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తే కొంత ఓకే అటు ఇటుగా 70-75 స్థానాలు అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఏదైనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, సో బీఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక అవకాశం, మొదటిసారి అవకాశం ఇచ్చి రెండోసారి కూడా అవకాశం ఇచ్చారు. ఈసారి అవకాశం ఇవ్వకపోవడానికి కారణాలు, అనేక కారణాలు కనపడుతున్నాయి. ఎంతసేపు ఉన్నా ఒక అహంకారపూరితంగా ప్రభుత్వం వ్యవహరించిందనేది మాత్రం పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతున్నది. సో దీనికి కారణాలు ఏంటి అనే దాని మీద చూస్తే, ఒక కుటుంబంలో 4 మాత్రమే ఒక మీడియాలో కనపడడం కానీ, అధికారంలో కానీ, అధికార విషయంలో కానీ, అధికార కార్యాలయంలో కానీ మొత్తం వాళ్ళదే నడవడం అనేది, ఇది ప్రజలకు నచ్చలేదు. నేనేమన్నంటే కేసీఆర్ గారు కొన్ని మార్పులు జరిగి ఉంటే ఖచ్చితంగా కూడా మళ్ళీ హ్యాట్రిక్ కొట్టేవాళ్ళు. సో ఈ మార్పుల విషయంలో కొంత బీఆర్ఎస్ పార్టీ దెబ్బతిన్నది. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి అద్భుతంగా తన పర్ఫార్మెన్స్ను నిర్వహించగలిగింది. కానీ బీఆర్ఎస్ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ అని మీరు చెప్తున్నారో, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆధిక్యంలో ఉన్నారు, రేపు గెలవబోయే అవకాశాలు కూడా ఉన్నాయి కదా, మరి దాన్ని ప్రజలు ఆలోచించలేదంటారా? సో కుటుంబం ఆధిక్యంలో ఉంటే మొత్తం మరి వాళ్ళందరినీ ఆధిక్యంలో తీసుకురావాలి కదా, వాళ్ళు ఒక్కరే ఆధిక్యంలో ఉంటే సరిపోదు కదా. ఓకే, వాళ్ళు ప్రభుత్వంలో ఉండి ఆ నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా వర్క్ చేసి ఉండొచ్చు, ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు పెట్టి ఉండొచ్చు, వారి దగ్గర అన్నీ ఉన్నాయి కదా, అసస్యస్థలు ఉన్నాయి కాబట్టి ఖర్చు మరి అందరినీ ఎందుకు గెలిపించలేకపోతున్నారు? సో ఇవన్నీ కూడా వారు గెలిస్తే గెలిచినట్టు కాదు, ఇప్పుడు మొత్తం ఆ రాష్ట్రం ఓడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టే కదా, వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచి ఏం లాభం? సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇందులో ఒకటే ఒకటి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా తన పర్ఫార్మెన్స్ను 6 గ్యారంటీస్ను ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది. మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ తెలంగాణ విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోవడము, అభ్యర్థుల విషయంలో కూడా ఈసారి ఎటువంటి కొట్లాటలు లేకుండా అభ్యర్థుల విషయంలో ఎంపిక చేసుకోవడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చినాయి. సో మరొకటి, ఇలా బీఆర్ఎస్ ఇన్ని అంటే ఎవరైనా 10 సంవత్సరాలు పాలించినప్పుడు తప్పకుండా వ్యతిరేకత ఉంటుంది, మార్పు కావాలని ప్రజలు కోరుకుంటారు, ఆ మార్పులో భాగంగా ఇలా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుందని చెప్పొచ్చు. సో ట్రెండ్స్ ఇప్పుడున్న బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ 67-67 స్థానాల వరకు ఉన్నది. సో అది 75 దాటిపోయే అవకాశం అయితే కనపడుతున్నది. సో ఇది మొత్తం ఎందుకంటే కొంత హైదరాబాద్లోనే బీఆర్ఎస్ పార్టీ కొంచెం బలంగా ఉన్నదనేది ఇవాళ అర్థమవుతున్నా. ఖమ్మం జిల్లాని స్వీప్ చేయడానికి, నల్గొండ జిల్లాని స్వీప్ చేయడానికి కారణం ఏంటి? హైదరాబాద్లో వీక్ అవడానికి కూడా కారణం ఏంటి? హైదరాబాద్లో కొంత పార్టీ బలంగా మొదటి నుంచి కూడా కొంత తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా నాయకత్వ లోపం అయితే ఇక్కడ హైదరాబాద్లో కనపడుతుంది, స్థానిక నాయకత్వం. సో కాబట్టి ఇవాళ హైదరాబాద్లో ఈ పరిస్థితి రావడానికి అనేక కారణాలు అయితే ఉన్నాయి, పార్టీ బలోపేతం కాకపోవడానికి. సో ప్రధానంగా ఇదిలా ఒకటే, బలమైన నాయకులు బాగా ప్రజల్లో తిరగకపోవడం కారణం ఉండొచ్చు. సో గ్రామీణ ప్రాంతాల్లో ఇలా ఖమ్మం కానీ, నల్గొండ కానీ బలంగా ఉన్నది. ఈవెన్ మహబూబ్నగర్ జిల్లాలో కూడా బలంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ దూసుకొస్తుంది. సో ఈ పరిస్థితులన్నీ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చినాయని చెప్పుకోవచ్చు. సీఎం ఎవరై ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఇందులో అనుమానం ఏం లేదు. చాలా రకరకాలుగా సీఎం ఇప్పుడు టీమ్ లీడరే సీఎం అవుతాడు, ఏముంటుంది అందులో? టీమ్ లీడర్ ఇప్పుడు ఖచ్చితంగా టీమ్ లీడర్ చేసినప్పుడే, నాయకత్వం ఇచ్చినప్పుడే ఖచ్చితంగా పార్టీని గెలిపించుకున్నామని చెప్తారు. పార్టీ గెలిపించుకొచ్చిన తర్వాత మరి ఎందుకు చెప్పట్లేదు? అధిష్టానం ఒక వాళ్ళకు ఒక ప్రతిపాదిక ఉంటుంది. వాళ్ళకు ఒక ప్రాతిపాదిక ఏముంటుంది అంటే గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ముఖ్యం కదా. ఇది రాజ్యాంగబద్ధంగా చేయాల్సిన పరిస్థితి. ఊరికనే ప్రజలు డైరెక్ట్ సీఎంని ఎన్నుకోరు, ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు ప్రజలు. ఎమ్మెల్యేలు కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు, ఒక ప్రాతిపాదికన ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ఒకవేళ రేవంత్నే సీఎం అభ్యర్థిగా ప్రకటించి లేదా సీఎం చేస్తే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగిలిన లీడర్ బట్టి విక్రమార్క కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీలో ఏమైనా చీలిక వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఒకటి, ఎవరికైనా ఒకటే ఆలోచన. చాలా మంది రకరకాలుగా చర్చ చేస్తున్నారు. పిసిసి ప్రెసిడెంట్ చేసినప్పుడు ఆమోదయోగ్యమే అయింది కదా, పిసిసి ప్రెసిడెంట్ కూడా చాలా వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తారు, వ్యతిరేకించి కూడా మళ్ళీ లోపలికి వచ్చారు కదా, ఎటు విధిలేని పరిస్థితి, మళ్ళీ లోపలికే వచ్చారు కదా, మళ్ళీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కదా. సో ఈ పరిస్థితులు అందరినీ కూడా నేను ఏమంటానంటే, పిసిసి ప్రెసిడెంట్ చేసినప్పుడు ఒకరో ఇద్దరు వ్యతిరేకించారు, మళ్ళీ పార్టీ సర్దు మణిగింది,
పార్టీ ఒక టీం లీడర్ని పెట్టిన తర్వాత పని చేయాల్సింది. రేపు కూడా అంతే, ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలంతా కలిసి మెజార్టీ ఎమ్మెల్యేలంతా కలిసి రేవంత్ రెడ్డిని ఎన్నుకున్న తర్వాత అందరూ కలిసి పని చేయాల్సిందే. వీళ్ళందరూ చేయాల్సింది ఎవరి కోసం? రేవంత్ రెడ్డి కోసం కాదు పని చేయాల్సింది, ప్రజల కోసం పని చేయాలి. చివరిగా రేవంత్ రెడ్డి మార్క్ పాలన ఎట్లా ఉండబోతుందని అనుకుంటున్నారు? ఇక చూద్దాం ఎట్లా ఉంటుంది. ఇప్పుడు పాలన గురించి మనం ముందే ఎట్లా ఊహించుకొని చర్చ చేయలేం కదా. ఇప్పుడు ఎవరైనా రాజ్యం రాజ్యం లెక్కనే చూడాలి మనం. సో వచ్చిన వాళ్ళు ఎట్లా పాలన చేస్తారని అప్పుడు మనం మార్కులు వేద్దాం. ఇప్పుడే ఎట్లా చేస్తాం? అద్భుతంగా చేస్తామని వాళ్ళు చెప్పారు. సో అద్భుతంగా చేస్తారా చేయరా అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ అండి.